Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. Iroju, November 26th, 2023 ki sambandhinchi vartalu nilichina jatiya, antarjatiya, rashtriyamshala gurinchi vartalu nilichina vyaktulu, awardlu, pustakalu mari krida sambandhita samacharam ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. ఈరోజు నవంబర్ 26th, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం బ్రిక్స్ కూటమి మరొకసారి వార్తల్లోకి వచ్చింది. బ్రిక్స్, సో బ్రిక్స్లో సభ్యత్వం కోసం పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుందంట. సో బ్రిక్స్ కూటమి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, 5 దేశాల కూటమి. ఇటీవల 15వ సదస్సు జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికాలో ఆగస్టు మంత్లో జరిగింది. ఆగస్టు 22nd నుండి 24th వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆ సమయంలోనే చంద్రయాన్ 3కి సంబంధించి ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైన ల్యాండ్ అయినప్పుడు నరేంద్ర మోదీ గారు సౌత్ ఆఫ్రికా నుండి మనకు లైవ్లో దాన్ని వీక్షించడం జరిగింది. సో ఆ సమయం, సో బ్రిక్స్ యొక్క 15th సదస్సు దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్లో జరిగింది. ఆ సమావేశంలో 6 కొత్త దేశాలు ఈ బ్రిక్స్ కూటమిలోకి భాగమయ్యాయి. బ్రిక్స్ 5 దేశాల కూటమి కాస్త 11 దేశాల కూటమిగా మారింది. ఇప్పుడు 12వ దేశంగా సభ్యత్వం కోసం పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుంది, ఇంకా ఫైనల్ కాలేదు. సో ఇక్కడ మరి రీసెంట్గా బ్రిక్స్ కూటమిలో చేరిన 6 దేశాలు ఏంటంటే, 1 సౌదీ అరేబియా, 2 ఈజిప్ట్, 3 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అర్జెంటీనా, ఇరాన్, ఇథియోపియా. ఇవి కాకుండా 5 దేశాలు, మొత్తం బ్రిక్స్ 11 దేశాల కూటమిగా మారింది. ఇప్పుడు బ్రిక్స్లో సభ్యత్వం కోసం పాకిస్తాన్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మక బ్రిక్స్ సభ్యత్వానికి పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సభ్యులు ఉండే ఈ కూటమిని ఇటీవల విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దేశం దరఖాస్తు చేసుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ 3D ముద్రణకు చౌకైన పరిజ్ఞానం అనే అంశంతో ఐఐటి వార్తల్లోకి వచ్చింది ఐఐటి మండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పోటీ పరీక్షల్లో రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఐఐటీస్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అది ఫ్యాక్ట్. ఇటీవల తరచూ ఐఐటీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి, వాటి నుండి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి అంశాల్లో ఐఐటీస్, వార్తలు నిలిచిన విన్యాసాలు, సూచీలు అండ్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన జిఏ ట్యాక్స్ అండ్ యునెస్కో సంబంధిత అంశాలు, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఐఐటీ 3D ముద్రణకు మరింత సమర్థంగా చౌకగా చేపట్టేందుకు ఎక్స్ట్రూషన్ ఆధారిత మెటల్ ఎడిటివ్ తయారీ ప్రక్రియ ఉపయోగపడుతుందని భారత పరిశోధకులు గుర్తించారు. ఎవరు? ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఆ ఘనతను సాధించారు. మెటల్ ఎడిటివ్ తయారీలో నున్నటి లోహపు పొడిని వినియోగిస్తారంట. ఈ విధానంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ప్రోగ్రాంలు లేదా 3D స్కానింగ్ను ఉపయోగించి పొరలు పొరలుగా సంక్లిష్టమైన విభాగాలను తయారు చేస్తారంట, గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఏరోస్పేస్, ఆటోమొబైల్, బయోమెడికల్ సాధనాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన పదార్థాలను దీని సాయంతో తయారు చేయవచ్చని పరిశోధకులు చెప్పడం జరిగింది. 3D ముద్రణకు మరింత సమర్థమైన ప్రక్రియకు సంబంధించి ఐఐటి మండి హెడ్డింగ్ గుర్తుంచుకోండి చాలు. అండ్ FDIs కి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాన్సెప్ట్స్ గురించి మనం CA 360లో డిస్కస్ చేశాము.
స్టార్టప్స్ అంటే ఏంటి, యూనికాన్ స్టార్టప్స్ అంటే ఏంటి, ఫిన్టెక్ యూనికాన్ స్టార్టప్స్ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, గ్రోత్ రేట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూస్తున్నాం కాంటెంపరీ ఇష్యూస్. ఇక్కడ ఎఫ్డిఐస్ ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ పట్టణమైనా ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుంది అంటే అది పాజిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. అలా ఎఫ్డిఐలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన ర్యాంక్స్ ఏంటో చూద్దాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1 నుండి 6 నెలల పాటు 6 నెలల్లో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ 6వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో నిలిచినాయి అంట. ఈ మేరకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో తెలంగాణకు 9,679 కోట్ల ఎఫ్డిఐలు రాగా, ఆంధ్రప్రదేశ్కు కేవలం 630 కోట్లు మాత్రమే దక్కినాయంట. కేంద్ర వాణిజ్య శాఖ, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఎవరు? పీయూష్ గోయల్ గారు, గుర్తుంచుకోండి. ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి వారు ఇటువంటి గణాంకాలను విడుదల చేస్తారు, గుర్తుంచుకోండి. మరి లాస్ట్ 6 మంత్స్లో ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఎఫ్డిఐలు వచ్చిన స్టేట్స్ ఏంటి చూడండి. టాప్ మోస్ట్ స్టేట్ మహారాష్ట్ర, లాస్ట్ ఇయర్ కూడా మహారాష్ట్రనే. సెకండ్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ గుజరాత్, తర్వాత తమిళనాడు, తర్వాత తెలంగాణ, గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ విధంగా ఎఫ్డిఐస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ వస్తాయి. చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్నాయి, మళ్ళీ కొత్త కొత్త వ్యాధులు తరచూ మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో. వింత వింత వ్యాధులు, కొత్త కొత్త వ్యాధులు, కరోనా అప్పటి నుండి రకరకాల వ్యాధులు వార్తలోకి వస్తున్నాయి, వాటిని అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లు కూడా వార్తలోకి వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, చైనాలో నిమోనియా బారిన చిన్నారులు పడ్డారంట. పూర్తి వివరాలు కోరిందంటే డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చైనాలోని చిన్నారుల్లో నిమోనియా కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైందంట. కేసులకు సంబంధించిన సమాచారం అందించాలని ఆ దేశాన్ని అధికారికంగా కోరినట్లు డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా స్విట్జర్లాండ్ టెడ్రస్ అదనం ప్రస్తుత డైరెక్టర్ తెలిపారు. ఉత్తర చైనాలోని చిన్నారుల్లో అంతుచిక్కని నిమోనియా తరహా వ్యాధి ప్రబలుతున్నట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొనడం జరిగింది, గుర్తుంచుకోండి. నిమోనియా కేసు, కోవిడ్ కూడా ఇదే విధంగా శ్వాసకోశ సమస్య లాగానే మొదలై మహమ్మారిలా పరిణించడంలో ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే మారుతాయేమోనని వాదన వినిపిస్తోంది, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ ఇండోనేషియాలో భారత తృణ ధాన్యాల పండుగ మిల్లెట్స్ ఫెస్టివల్ 5 రోజుల పాటు ప్రదర్శన. సో ప్రస్తుతం 2023 ఇస్ ద ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, చిరుధాన్యాల సంవత్సరం శ్రీ అన్నాస్, గుర్తుంచుకోండి. ఇండోనేషియా రాజధాని జకర్తా, కొద్ది రోజులు మాత్రమే జకర్తా ఇండోనేషియా రాజధానిగా ఉంటుంది, తర్వాత రాజధాని మారబోతుంది నుసంతరాకి రైజింగ్ సీ లెవెల్ కారణంగా. 5 రోజుల తృణధాన్యాల పండుగను భారత్ గత బుధవారం ప్రారంభించింది. రైతు అనుకూల చిరుధాన్యాలపై అవగాహన పెంచేందుకు సుస్థిర ఆహార ఎంపిక, సిరిధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులకు 10 దేశాల సభ్యత్వం గల ఆసియాన్లో వ్యాపార అవకాశాలు కల్పించేందుకు దీన్ని చేపట్టారంట. భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ మిషన్ టు ఏషియన్ సంయుక్తంగా ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ను 5 రోజుల పాటు నిర్వహిస్తున్నాయి. ఇందులో భారత్కు చెందిన ఎఫ్పిఓలు, అంకుర సంస్థలు, చెఫ్లు పాల్గొనున్నట్లు అధికారులు వెల్లడించారంట. సెప్టెంబర్ 7న నిర్వహించిన ఇండియన్ ఆసియాన్ సదస్సులు ఆహార భద్రతకు పెద్దపీట వేసినట్లు ఆసియాన్ చెప్పింది, గుర్తుంచుకోండి. ఆసియాన్లో ఏమేమి ఉంటాయి? ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ వార్తలోకి వస్తుంది. ప్రస్తుతం ఒక టెక్నాలజీ, ఒక ఇన్నోవేషన్ తరచూ వార్తలోకి వస్తుంది, 3D ప్రింటెడ్ ఆధారిత అని చెప్పేసి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణలో ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్ టాపిక్ 3D ప్రింటెడ్ టెంపుల్ అనేది ఎక్కడ అంటే బూరుగుపల్లి సిద్దిపేట డిస్టిక్లో వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇది 3D ప్రింటెడ్ ప్రాసెస్లో నిర్మించడం జరిగింది. 3D ప్రింటింగ్ అంటే కామన్గా మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో ప్రింటింగ్ తీసేసి మనం మేస్త్రికి ఇస్తాం, కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇస్తాము రియల్ ఎస్టేట్లో. కానీ ఇక్కడ అవుట్పుటే డైరెక్టే ప్రింట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ద ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ అచీవ్డ్ త్రూ 3 మంత్ 3D ప్రింటింగ్ ప్రాసెస్. ఇక్కడ కనిపిస్తుంది 3D టెంపుల్, గుర్తుంచుకోండి. ఓకేనా? దాదాపు 4,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణము, హైట్ వచ్చేసి 35.5 ఫీట్ ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనా?
అండ్ నెక్స్ట్ అంతరిక్షం నుంచి తొలి లేజర్ సందేశం అనే అంశము నాసా సంబంధించి వార్తల్లోకి వచ్చింది. నాసా అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ. సంస్థలు గుర్తుంచుకొని, నాసా అంటే అమెరికా, ఇస్రో అంటే ఇండియా, జాక్సా అంటే జపాన్, రాస్కాస్మోస్ అంటే రష్యా. ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతమైన ముందడుగు పడింది. అంతరిక్షంలోని 16 మిలియన్ కిలోమీటర్ల నుంచి భూమిపైకి తొలి లేజర్ సందేశం అందిందంట. నాసా ప్రకారము ఇది భూమి చంద్రుడి మధ్య దూరం కంటే 40 రెట్లు ఎక్కువ ఉందంట. ఇది ఆప్టికల్ కమ్యూనికేషన్ రంగంలోనే అతి గొప్ప మైలురాయి. ఈ ప్రయోగం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ అనే సాధనం ద్వారా సాధనమైందట. ఈ సాధనాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన సైక్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్లో పంపించారంట, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరియు గ్రీన్వే గ్రామీణ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు దాదాపు $6.5 మిలియన్ మధ్యప్రదేశ్ ఒడిషా రాష్ట్రంలో కుక్ స్టవ్స్ ఏవైతే ఉంటాయో హౌస్ హోల్డ్స్కి, అంటే గృహిణులకు ప్రత్యేకంగా పంపిణీ చేసే అంశంలో ఒక ఇనిషియేటివ్తో వార్తలోకి వచ్చారు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు మరియు గ్రీన్వే గ్రామీణ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ $6.5 మిలియన్ విలువైన ఒప్పందం. అందులో భాగంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం, దాదాపు 1 మిలియన్ కుక్ స్టవ్స్ ఉంటాయి కదా వంటకి సంబంధించి, రూరల్ హౌస్ హోల్డ్కి గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులకు పంపిణీ చేస్తారంటే ఇక్కడ మధ్యప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల్లో. నెక్స్ట్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఇండియా మ్యాప్ పొలిటికల్ మ్యాప్ చూస్తాం కదా, వాళ్ళు వేసే సర్వే ఆఫ్ ఇండియా మరియు జెనసిస్ అనే ఒక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం అంటే 3D డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. భారతదేశంలో 3D డిజిటల్ మ్యాపింగ్కి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే జెనసిస్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ అని గుర్తుంచుకోండి. అండ్ ఒక వ్యక్తి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి అనే పర్సన్గా మనము పాలిటీలో నేర్చుకుంటాం. సుప్రీంకోర్టు గురించి నేర్చుకున్నప్పుడు సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి, ఇప్పటివరకు సుప్రీంకోర్టు చరిత్రలో మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు కూడా కాలేదు. 2027లో నాగరత్న గారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు చరిత్రలో తొలి మహిళా న్యాయమూర్తి ఉంటారు కదా, ఆ న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ గారు ఇటీవల కన్నుమూశారు. కేరళలోని కొల్లంలో తను మరణించడం జరిగింది. ఫాతిమా బీవీ 1927 ఏప్రిల్ 30న కేరళలోని పథనందిట్టలో జన్మించారు. 1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1989 అక్టోబర్ 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచిపోయారు, కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలు, 96 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు వచ్చిన అంశాలు. ఒకసారి ఆవిడో చూస్తే బ్రిక్స్ సభ్యత్వానికి పాక్ దరఖాస్తు చేసుకుంది. అండ్ 3D ముద్రణకు చౌకైన పరిజ్ఞానాన్ని కనుగొంటూ హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తల వార్తలోకి వచ్చారు. FDIs సంబంధించి గణాంకాలను డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు విడుదల చేశారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు. చైనాలో నిమోనియా బారిన పడిన చిన్నారులు అని చెప్పేసి నివేదిక కోరింది WHO. ఇండోనేషియాలో భారత తృణధాన్యాల పండుగ 5 రోజుల పాటు జరుగుతుంది. అండ్ తెలంగాణలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ బురుగుపల్లి సిద్దిపేటలో. అండ్ అంతరిక్షం నుంచి తొలి లేజర్ సందేశం అనేది వార్తలోకి వచ్చింది నాసాకు సంబంధించి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గ్రీన్వే వారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మధ్యప్రదేశ్ ఒడిషాలో 1 మిలియన్ కుక్ స్టవ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒప్పందము. అండ్ సర్వే ఆఫ్ ఇండియా, జెనసిస్ ఇంటర్నేషనల్ మధ్య కుదిరిన ఒప్పందం. 3D డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ ప్రోగ్రామ్ని భారతదేశం అమలు చేయడానికి. సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచిన జస్టిస్ ఫాతిమా బీవీ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన అంశాలను మిగిలిపితే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.